ఏ ఊర్లో అయినా మహా అంటే ఐదారు దేవాలయాలు ఉంటాయి. గ్రామం పొలిమేరలోనో మధ్యలోనో లేక చివర్నో టెంపుల్స్ ఉంటాయి. కానీ ఆ విలేజ్లో మాత్రం వాడవాడలో ఓ టెంపుల్ ఉంటుంది. గల్లీ గల్లీకో దేవుడున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50కి పైగా ఆలయాలు ఆ ఊరి ప్రజల చేత పూజలు అందుకుంటున్నాయి. ఇంతకు ఇన్ని ఆలయాలు ఉన్న ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడే ఎందుకు అన్ని ఆలయాలున్నాయి? లెట్స్ వాచ్. ఏ గ్రామంలో చూసినా రెండు లేదా మూడు ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి. కానీ ఆ గ్రామంలో ప్రతి వాడలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. అంతేకాదు విగ్రహాలు కూడా అంతే సంఖ్యలో ఉంటాయి. మరి ఒక వాడల్లోనే కాదు, పొలాల్లో సైతం ఈ దేవతలు దేవాలయాలు దర్శనమిస్తాయి. మరి ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు? ఒక్కసారి చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లుల్ల గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా పచ్చదనంగా కనిపించే ఈ గ్రామంలో ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువ. ఏ ఊరిలో అయినా 2-3 ఆలయాలు ఉపాలయాలు ఉంటాయి. కానీ వెల్లుల్ల గ్రామంలో ఎటు చూసినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిమలే కనిపిస్తుంటాయి. ఊరి పొలిమేరల నుంచి మొదలు పెడితే ప్రతి వాడలోనూ ఊరి చివర కూడా హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఊర్లోనే కాదు, పంట పొలాల్లో కూడా బజరంగు భళి రూపాలు కనిపిస్తున్నాయి. ఊరి మొత్తంలో కలిపి 50కి పైగా ఆలయాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్రామంలో ఇన్ని ఆలయాలు ఉండడానికి 100ల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో జైనులు పాలించే సమయంలో వెల్లుల్ల గ్రామంలో దాదాపు 200 వరకు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని, అందుకే తమ గ్రామాన్ని బ్రాహ్మణపురిగా పిలిచేవారని తెలిపారు. జైనులు తమ గ్రామంలో గండి హనుమాన్, ప్రహ్లాద సహిత లక్ష్మీ నరసింహస్వామి, గణపతి విగ్రహాలను ఆలయాల్లో ఏర్పాటు చేశారు. ఇటు నాడు గ్రామంలో నివసించిన బ్రాహ్మణులు కూడా ఇంటి ముందు విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజలు చేసేవారని, అదే సంప్రదాయం ఇంకా తమ ఊరిలో కొనసాగుతోందని చెబుతున్నారు. నాడు ప్రతిష్ఠించిన విగ్రహాలకే తాము ఇంకా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సీతమ్మ జాడను వెతుక్కుంటూ లంకకు వెళ్లిన హనుమంతుడు గోదావరి తీరం వెల్లుల్ల గ్రామం నుంచి వెళ్లాడని, అందుకే ఇన్ని విగ్రహాలు ఆలయాలు ఏర్పాటు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పూర్వము బ్రహ్మపురి అని మా గ్రామంలో ఒక వాడ ఉంది. అక్కడ అనేక మంది పూర్వము పురోహితులు నివసించేవారు. వారికి అనుగుణంగా ఇక్కడ హనుమాన్ ఆలయాలు కానీ, నరసింహస్వామి టెంపుల్ కానీ, శివాలయాలు కానీ దాదాపు 40 నుంచి 50 ప్రొడ్యూస్ మాకు ఈ హనుమాన్ టెంపుల్, శివాలయాలు, నరసింహస్వామి టెంపుల్ అనేకంగా ఉన్నాయి. కాబట్టి మేము ప్రొద్దున లేస్తే ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి మొక్కడం, దాని ద్వారా మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి మా ప్రాంతం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని, దానివల్లనే ఉంటుందని మేము మా గ్రామస్తులంతా నమ్మకంగా ఉంటున్నాం. ఒక 40-50 దేవాలయాలు ఉన్నాయి. పూర్వం గ్రామంలో అనేక పండితులు, బ్రాహ్మణులు ఈ గ్రామం నివసించిన వారాయను. వారందరూ కూడా ఈ గ్రామంలో ప్రతి జీవనోపాధి ఆలయంలో వారికి టెంపుల్ ఆలయాలు నిర్మించుకొని ఆలయంలో నిత్య పూజలు చేస్తున్న వారాయను. అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో కొన్ని దేవాలయాలు ఇప్పుడు కూడా నిత్య పూజలు చేస్తున్నాయి. కానీ కొన్ని దేవాలయాలు జీవనోపాధి లేక అర్చకులందరూ వేరే గ్రామాలకు వెళ్ళిపోయిన వారు. అయినప్పటికీ కూడా ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని చెప్పి మా మనవి. వెల్లుల్ల గ్రామానికి పడమటి దిక్కున ఉన్న గండి హనుమాన్ ఆలయం మొదటిది. గ్రామస్తులు, రైతులు ఏ పని మొదలు పెట్టాలన్నా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. స్వామిని దర్శించి పనులు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కొన్ని విగ్రహాలకు ఆలయాలు ఉండగా మరికొన్ని విగ్రహాలకు ఎలాంటి నిర్మాణాలు లేవు. అయినా భక్తులు తమ భక్తితో స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పచ్చని పంట పొలాలు, చెరువు గట్ల పైన, తోటల్లోనూ స్వామి విగ్రహాలే కనిపిస్తున్నాయి. మా వెల్లుల గ్రామానికి ప్రత్యేకత ఏమిటంటే, మా వెల్లుల గ్రామంలో 40 నుంచి 50 దాకా హనుమాన్ టెంపుల్ ఉంటాయి. ప్రతి వాడకట్టుకు వెళ్ళినట్లయితే మనకు హనుమాన్ టెంపులే దర్శనమిస్తుంది.
ప్రతి ఒక్కరు వేరే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, అరే మీ గ్రామంలో ఇన్ని హనుమాన్ టెంపుల్ ఎలా ఉన్నాయని. అయితే ఇది పూర్వకాలం నుంచి ఊరు సుభిక్షంగా ఉండాలని అక్కడక్కడ స్థాపించడం జరిగింది. అదేవిధంగా హనుమాన్ జయంతికి ఎక్కడ లేనంత దీక్షలు మా వెల్లుల గ్రామంలో యువకులు తీసుకుంటారు. అలాగే భక్తి మార్గంలో ప్రయాణించడానికి చాలా ఈ దీక్షలు ఉపయోగపడుతున్నాయి. హనుమాన్ టెంపుల్ ఉండడం వల్లే మా గ్రామం సుభిక్షంగా ఉందని మేము నమ్ముతున్నాం. గత 20 ఏళ్ళ నేను హనుమాన్ మాలేసుకోటి ఇక్కడ మాకు వాడవాడలా హనుమాన్ గుళ్ళు ఉన్నాయి, ఇంకా మిగతా టెంపుల్ కూడా ఉన్నాయి, ఒక 40-50 దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వాడవాడకు నమస్కరించుకుంటాం, ఆరోగ్యంతో ఉంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మాల వేసుకుంటున్నాం. నేను 20 ఏళ్ళ గత వేసుకోబట్టి నాకు మంచిగా అనిపిస్తున్నది. ఊరంతా కొలువైన అంజన్నకు ప్రతి మంగళవారం శనివారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సమయంలో కూడా ఊరంతా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని యువకులు, పెద్దలు, చిన్నలు అంతా హనుమాన్ దీక్షలు తీసుకుంటున్నారు. హనుమాన్ జయంతి వేళ ప్రత్యేక భజనలతో వెల్లుల్ల గ్రామం మార్మోగుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు. వెల్లుల్ల గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వాడ అంటే ఓంకారేశ్వర స్వామి దేవాలయం ప్రాంతంలో పూర్వకాలంలో బ్రాహ్మణులు, వైష్ణవులు, జంగములు మరి అందరూ కూడా నివసించి ఉన్నారు. సుమారు బ్రాహ్మణులు 300 మంది ప్రజలు ఉండేవారని, మరి ఇక్కడ ప్రాశస్యం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని ప్రతి నిత్యం కూడా దేవాలయాలు అర్చన పూజాధికారాలు చేస్తూ ఉన్నారు. హనుమాన్ ఆలయాలకు ప్రసిద్ధిగాంచిన వెల్లుల్ల గ్రామంలో 10కి పైగా నరసింహ ఆలయాలు, 6కు పైగా శివాలయాలు, గ్రామదేవతలకు సంబంధించిన మరో 10 వరకు ఆలయాలు ఉన్నాయన్నారు. గ్రామంలో వెలసిన ఎల్లమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా జరుగుతుందని చెబుతున్నారు. వెల్లుల్ల గ్రామంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వెల్లుళ్లకు క్యూ కడుతున్నారు. ఇది మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ ప్రత్యేకత. వారంలో 2 రోజులు, ఇక పండుగలు వస్తే ఆ ఊర్లో రోజంతా పండుగ వాతావరణమే. అక్కడ ఆంజనేయ స్వామి విశేష పూజలు అందుకుంటాడు. అక్కడ స్థానిక గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల వాళ్ళు సైతం అక్కడికి వచ్చి పూజిస్తారు. ఇది మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ మనస్తో కలిపి సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.